హలో 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 గమనిక ఈ వీడియో ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి కాదు ఆల్రెడీ దెబ్బతిన్న మనోభావాలకు ఎందుకవి దెబ్బతింటున్నాయో తెలుసుకోవడానికి అర్థం కాలేదా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ట్ చేసేద్దాం అదే అర్థమవుతుంది మనందరికీ సినిమాలు అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే సినిమాలో ఉండే యాక్టర్స్ బయట ఆడియో లాంచ్ లోనో ప్రెస్ మీట్ లోనో మాట్లాడిన మాటలను కూడా యూట్యూబ్ లో వెతుక్కొని చూసేంత ఇష్టం సినిమా ఇండస్ట్రీలో ప్రెస్ మీట్లు కామన్ అందరికి మన హీరో నెక్స్ట్ సినిమా గురించి ఏమైనా అప్డేట్ ఇస్తాడేమో అని లేదా సినిమాలో ఏదైనా రివీల్ చేస్తాడేమో అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది కానీ ఈ మధ్య ప్రెస్ మీట్లలో రిపోర్టర్స్ యాక్టర్లను గాని యాక్ట్రెస్ లను గాని అడిగే క్వశ్చన్స్ చూస్తుంటే క్యూరియాసిటీ పక్కన పెడితే సిరాక్ వచ్చేస్తుంది ఎందుకంటే సినిమా జర్నలిజం స్టాండర్డ్స్ పడిపోయాయేమో రేంజ్ లో క్వశ్చన్ అడుగుతున్నారు ఈ వీడియోలో దీని గురించి ఇంకొంచెం డీప్ గా మాట్లాడదాం యూట్యూబ్ లో ఒక ప్రెస్ మీట్ లో రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ గా పెడితే చాలు వ్యూస్ వచ్చేస్తాయి అనేలాగా ఉంటున్నాయి ఆ క్వశ్చన్లు సినిమా రిపోర్టర్స్ అలాంటి క్వశ్చన్స్ అడగడం వినే యాక్టర్స్ కి ఇబ్బందే చూసే ఆడియన్స్ కి ఇబ్బందే అయినా కూడా ఈ ట్రెండ్ ఎందుకు ముందుకెళ్తుందో అర్థం కావట్లేదు సరే అసలు విషయానికి వస్తే ఒక జర్నలిస్ట్ ఒక సినిమా యాక్టర్ ని ఆ సినిమా ప్రెస్ మీట్ లో సినిమా రిలేటెడ్ క్వశ్చన్స్ అడగొచ్చు పోనీ నెక్స్ట్ సినిమా క్వశ్చన్స్ కూడా అడగొచ్చు సరే ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఆ హీరో ఫ్యాన్స్ గురించో లేక లైఫ్ స్టైల్ గురించో అడగొచ్చు ఇవన్నీ పక్కన పెట్టి హీరోయిన్ ఒంటి మీద పుట్టుమచ్చలు లెక్క పెట్టారని అడుగుతారా ఆ అవసరమా ఎంత ఇబ్బందిగా ఉంటుంది చూసే వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది ముందు ఆలోచించాలి కదా పైగా ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్లు పర్సనల్ లైఫ్ గురించి అడుగుతారు అయినా ఓపిక గా ఆన్సర్ చేసే వాళ్ళు చాలా యాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు విరూపాక్ష సినిమా ప్రెస్ మీటే ఉంది అందరికీ తెలుసు అది హారర్ మూవీ అని అందుకే ఏ సర్టిఫికెట్ ఇచ్చారని అలాంటప్పుడు రిపోర్టర్లు ఇందులో హీరోకి హీరోయిన్ కి మధ్యలో అలాంటి సీన్లు ఏమైనా ఉన్నాయా ఉన్నందుకే ఏ సర్టిఫికెట్ ఇచ్చారా ఇదేం క్వశ్చన్ అయ్యా సరే ఇక మరో దగ్గర రామబానం ప్రెస్ మీట్ అనుకుంటా అసలు ఆ సినిమా ట్రైలర్లు ఒకటో రెండు డైలాగ్స్ కూడా సరిగ్గా లేని హీరోయిన్ ని మీ క్యారెక్టర్ సినిమాలో వల్గర్ గా ఉందంట కదా అని క్వశ్చన్ ఇలాంటప్పుడే ఆస్తుంది ఈ నగరానికి ఏమైంది సినిమాలో టెంపుల్ అరే దారా ఏం మాట్లాడుతున్నావు నీకని అర్థమవుతుందా ఇదే మీ కుడుతూనే ఉంటది ఈ క్వశ్చన్స్ అన్ని బాణాలనుకోని సంధించిన విలుకాడు ఎవరంటే మన సురేష్ కొండటి ఇలాంటి క్వశ్చన్స్ పుణ్యమా అని ఈయన తెగ వైరల్ అయిపోయాడు కానీ ఇలా ఫేమస్ అవడం వల్ల పేరు ఎక్కువ విలువ తక్కువ ఉంటుందని ఆలోచించారో లేదో ఆయన ఇప్పుడు తెలుగు సినిమా బాహుబలి ట్రిపుల్ ఆర్ తో ఒక రేంజ్ లో ప్రపంచం అంతా గర్వంగా చెప్పుకునే రేంజ్ లో వెళ్ళిపోతుంది ఇలాంటి టైంలో మన సినిమా స్టాండర్డ్స్ పెంచేలా క్వశ్చన్స్ ఉండాలి కానీ మన స్టాండర్డ్స్ మనమే తగ్గించేలా క్వశ్చన్స్ వేయడం మన పరువు మనం తీసుకున్నట్టే కదా మంత్ ఆఫ్ మధు ప్రెస్ మీట్ లో కూడా స్వాతి గారు గ్రేట్ ఆంధ్ర రిపోర్టర్ కి స్పెషల్ గా చెప్తున్నారు ఏం రాతలు రాస్తున్నారండి మీరు యూట్యూబ్ లో ఇది వినే ఉంటారు మీరు గౌరవంగా బతకాల్సిన జర్నలిజం అనే ప్రొఫెషన్ ని ఇలా అందరితో మాటలు పడే స్టేజ్ కి దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించాలి అలాగే హీరో సిద్ధార్థ్ కూడా ఒక ప్రెస్ మీట్ లో రిపోర్టర్ క్వశ్చన్ అడుగుతూ అసలు సినిమాలో లవ్ సక్సెస్ అయ్యింది రియల్ లైఫ్ లో ఫెయిల్ అయింది ఇలాంటి స్టేట్మెంట్లు ఏంటి అసలు ఎంత నాన్ సింక్ అండ్ ఇంకో ఇన్సిడెంట్ మీరు చూసే ఉంటారు మొన్న ఏదో ఈవెంట్ లో గారు సెటరికల్ గా ఒక మాట అంటే తీసుకోలేక మేము అఫెండ్ అయిపోయాం అనే మొహం మీదే అనేసినప్పుడు మీరు పుట్టుమచ్చలే క్వశ్చన్ అడిగినప్పుడు మిగతా వాళ్ళు అఫెన్స్ అవుతారని గుర్తురాలేదా జస్ట్ ఆస్కింగ్ మనోభావాలు అందరికీ ఉంటాయి కదా ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్ అంతే కానీ యూట్యూబ్ లో లెక్కలిన వీడియోలు ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టేస్తున్నారు ఇవన్నీ కామెడీ అయ్యేలాగా ట్రోల్స్ చేస్తున్నారు ఒక జర్నలిస్ట్ అడిగే క్వశ్చన్ ట్రోల్ అయింది అంటే ఆ జర్నలిస్ట్ స్టాండర్డ్ ఎంత పడిపోయినట్టు క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ గా ఉండని అండి ఎంటర్టైనింగ్ గా కూడా ఉండని అండి ఇదేం క్వశ్చన్ రా బాబు అనేలాగా ఇది ఒక క్వశ్చన్ ఏనా అనేలాగా ఎందుకు ఆల్రెడీ సగం యూట్యూబ్ నిజానికి అబద్ధానికి మధ్యలో తమ్ పెట్టేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఎవరో కొత్త ఇంటర్వ్యూ కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడిగి ఆ వీడియోలు పెట్టేస్తూ వ్యూస్ తెచ్చేసుకుంటూ ఉంటారు ఒకసారి కింద కామెంట్స్ చూసారా ఇలాంటివి ఏదో కొత్త వాళ్ళని వ్యూస్ కోసం చేస్తున్నారంటే ఓకే అనుకోవచ్చు కానీ సీనియర్ జర్నలిస్ట్లు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి సినిమా ప్రెస్ మీట్ లలో అలాంటి క్వశ్చన్స్ అడగడం మీ స్థాయికి తూగుతుందంటారా వి వాంట్ సినిమా మీడియా టు ఎర్న్ రెస్పెక్ట్ మీడియా ఈజ్ ఎ బిగ్గెస్ట్ ఆసెట్ ఆఫ్ సినిమా జనాల్లోకి సినిమాని తీసుకెళ్లే ఒక గొప్ప సాధన మీడియా అలాంటిది ఆ మీడియా ఎంత డిగ్నిఫైడ్ గా ఉండాలి ఇంట్రెస్ట్ జనరేట్ చేయడానికి కొత్త క్వశ్చన్స్ అడగొచ్చు కానీ వ్యూస్ కోసం విలువల్ని మర్చిపోకూడదు గదా జస్ట్ ఒక క్వశ్చన్ అడిగే ముందు ఒక్కసారి ఆలోచిస్తే సరిపోతుందేమో అండ్ దిస్ ఈస్ నాట్ టు డిగ్రేడ్ ఎనీ వన్ దిస్ ఇస్ జస్ట్ ఎన్ ఒపీనియన్ ఒకవేళ ఈ వీడియో చూశాక కూడా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే మీ మనోభావాలకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టే మళ్ళీ కలుద్దాం మరి ఉంటా